వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ వ్యవహారం తిరిగి హైకోర్టుకు చేరుకుంది గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేసిన సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది మరోవైపు వివేక హత్య కేసు దర్యాప్తు గడువును మరొక రెండు నెలలు పొడిగించింది సుప్రీంకోర్టు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి వివేక మరణం ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సునీత తరపు లాయర్లు సిద్ధార్థ లూత్రా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ కి పోటాపోటీగా వాదనలు వినిపించారు వైఎస్ వివేకాను హత్య చేసినప్పటికీ గుండెపోటుగా చిత్రీకరించారనేది ప్రధాన ఆరోపణ నిందితులతో అవినాష్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఆయన్ను అరెస్టు చేయకుండా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని సునీతారెడ్డి లాయర్లు వాదించారు లిఖితపూర్వక విధానంలో విచారణ జరపాలని ఆదేశించడం దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తుందని వారు వాదించారు అందుకే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు అవినాష్ రెడ్డిని కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారని అందరూ అనుకున్నట్లుగానే గుండెపోటుతో మరణించారని భావించినట్లు కోర్టు ముందు స్పష్టం చేశారు ఆయన తరపు లాయర్లు ఎన్నోసార్లు విచారణ కోసం పిలిచినా సీబీఐ ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేదని ఇకపై అరెస్టు చేస్తుందని ఎందుకు కంగారు పడుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది సిబిఐ ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని హాజరవుతూనే ఉన్నారని ఆయన తరపు లాయర్లు తెలిపారు వాదనల తర్వాత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ధర్మాసనం నిలిపివేసింది బెయిల్పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది సుప్రీంకోర్టులో సీబీఐ సైతం ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరి వరకు వివేక హత్య కేసు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులతో మరో రెండు నెలల పాటు దర్యాప్తు గడువును పెంచాలని సీబీఐ కోరింది సీబీఐ అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం జూన్ ముప్పై వరకు వైఎస్ వివేక హత్య కేసు పూర్తి చేయాలని ఆదేశించింది మరోవైపు మంగళవారం తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్పై జరిగే విచారణ విషయంలో తాము ఇచ్చిన ఆదేశాల ప్రభావం ఉండబోదని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు